వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఎవరైతే ఇంటర్ కంప్లీట్ అయిన వాళ్ళు, ఓకే, ఆఫ్టర్ 12th సైన్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు, వాళ్ళకి హై పేయింగ్ కెరీర్స్ ఏమేమి ఉంటాయి కంప్యూటర్ కోర్సెస్, ఓకే, సో ఆ టాప్ 8 కంప్యూటర్ కోర్సెస్ ఆఫ్టర్ 12th సైన్స్ ఫర్ హై పేయింగ్ కెరీర్స్ ఏంటో చూద్దామండి. ఎవరైతే ఇంటర్ కంప్లీట్ చేసేసి సో ఎంపీసీ లైక్ ఇలాంటి సైన్స్ గ్రూప్ తీసుకున్న వాళ్ళు ఉంటారు కదా, సో దానికి సంబంధించి మన కంప్యూటర్ కోర్సెస్ ఏమేమి ఉన్నాయి, సో మంచి హై పేయింగ్ కెరీర్స్, సో ఇంటర్ వాళ్ళకి, ఇంటర్ కంప్లీట్ అయిన వాళ్ళకి కావచ్చు, ఇంటర్ చదువుతున్న వాళ్ళకి కావచ్చు ఈ వీడియో అయితే చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. ఓకే, చూద్దామండి. సో ఫస్ట్ బీటెక్ ఇన్ సిఎస్సి. సో మనకు దీంట్లో మనకు సిఎస్సి కంప్యూటర్ సైన్స్ గురించి మెయిన్గా ఏంటి, ప్రోగ్రామింగ్ అని కావచ్చు, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కావచ్చు, కంప్యూటర్ సిస్టమ్, దీనిపైన మొత్తం కూడా ఫోకస్ చేస్తుంది ఈ కోర్సు, ఈ బ్రాంచ్. సో దిస్ కోర్స్ విల్ హెల్ప్ యూ టు గెయిన్ ఎసెన్షియల్ స్కిల్ నీడెడ్ ఫర్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అండ్ ఐటీ కన్సల్టింగ్ కెరీర్స్. సో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కావాల్సిన స్కిల్స్ మనకి ఇక్కడ గెయిన్ చేసుకోవచ్చు, అదేవిధంగా ఐటీ కన్సల్టింగ్ కెరీర్స్ కూడా మనకు యూస్ఫుల్ అవుతుంది. సో ఇది బీటెక్ ఇన్ సిఎస్సి. తర్వాత వచ్చేసి బీసీఏ. సో బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్, ఇది మనకు వెబ్ కావచ్చు, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మీద అండ్ డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్ మీద ఫోకస్ చేస్తుంది. ఏంటి, వెబ్ అండ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అండ్ డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్ పైన. సో మనకు ప్రాక్టికల్ స్కిల్స్ అనేది మనం ఇక్కడ నుంచి నేర్చుకుంటాం. ఇక్కడ కూడా అన్నీ కూడా ఇప్పుడు కూడా సిఎస్సి కూడా అంతే ప్రాక్టికల్గా మనం నేర్చుకుంటాం. సో ఇక్కడ ఏమవుతుందంటే కాలేజీలో ప్రాక్టికల్గా వాళ్ళకు సిలబస్ ఉంటుంది. లైక్ ఏమైందంటే మన ఇండియాలో ఉన్న సిస్టమ్, మన సెమ్ ఎగ్జామ్ పాస్ కావాలని చూస్తున్నాం తప్ప స్కిల్స్ నేర్చుకోవాలని చూడట్లేదు. సో అది అందుకే మనకు కోచింగ్ సెంటర్లు ఎందుకు అవసరం పడుతున్నాయంటే ప్రాక్టికల్గా వాళ్ళు రియల్ టైంలో మనకు జాబ్ ఏం కావాలో అది నేర్పిస్తున్నారు కాబట్టి మనకు కోచింగ్ సెంటర్స్ అనేవి ఎక్కువ రన్ అవుతాయి. అదే కాలేజీలో నేర్పిస్తే అయిపోతుంది, అసలు కోచింగ్ సెంటర్స్ అవసరం పడతాయని అవసరం పడదు. సో మన కోచింగ్ నాకేంటి ఎప్పుడో సిలబస్ స్ట్రక్చర్ చేసి ఉంటుంది, ఆ సిలబస్ మనం లైక్ నేర్చుకుంటూ ఉంటాం. సో ప్రాక్టికల్గా నేర్చుకోవడానికి ప్రయత్నించండి ఎప్పుడు కూడా. కంప్యూటర్ సైన్స్ కోర్సెస్ మనం స్టార్ట్ చేస్తున్నామంటే సో ప్రోగ్రామ్స్ కావచ్చు ఏదైనా కూడా. ఓకే, తర్వాత బీఎస్సీ ఇన్ కంప్యూటర్ సైన్స్. సో ఇది డిగ్రీలో ఉంటుంది బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ కోర్సు. మనం ఇక్కడ ప్రాక్టికల్ అండ్ థియరిటికల్ స్కిల్స్ కూడా నేర్చుకుంటాం. సో మనకు బీటెక్ వాళ్ళతో అంటే కంపేర్ చేసినప్పుడు కొద్దిగా తక్కువ ఉంటాయి ఛాన్సెస్, కానీ ఇది కూడా చాలా మంచి కోర్సు. సో మనకు కావాల్సిన ప్రోగ్రామింగ్, దీనిలో డేటా స్ట్రక్చర్స్ అండ్ కంప్యూటర్ నెట్వర్క్స్ అన్ని టాపిక్స్ కూడా మనం నేర్చుకుంటాం సెమ్ వైజ్. ఓకే, 3 ఇయర్స్. తర్వాత బీఈ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మెయిన్లీ దేనిపైన, అడ్వాన్స్డ్ టెక్నికల్ స్కిల్స్ మన ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు. సో ఇది చాలా బాగా లైక్ ఏంటి, ఎవరైతే మనకు ఐటీ సెక్టర్లో రావాలనుకుంటున్నారో వాళ్ళకు కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. తర్వాత వచ్చేసి డాటా సైన్స్ అండ్ డాటా అనలిటిక్స్. సో మనకేంటి, దిస్ కోర్స్ ఇస్ రిలేటెడ్ స్టడీ ఆఫ్ డాటా, మెయిన్గా డాటా పైన వర్క్ చేస్తాం. సో మనకి ఏంటి మొత్తం డాటా సైన్స్ అంటేనే మొత్తం డాటా పైన వర్క్ చేయడం, మనం ఆ డాటాని తీసుకొని మనకు బిజినెస్కి హెల్ప్ఫుల్ అయ్యే విధంగా డిసిజన్ తీసుకోవడానికి మనం ఎక్స్ట్రా ఇన్సైట్స్ ఇవ్వడం. సో ఇదండి, ఇది కూడా చాలా హై డిమాండ్ కోర్స్ అండి ఇది కూడా. సో ఇది కూడా చూస్ చేసుకోవచ్చు మీరు. తర్వాత సైబర్ సెక్యూరిటీ. సో సైబర్ సెక్యూరిటీ కూడా మనకు ఎక్కడైనా ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు మనం టెక్నాలజీ ఎవాల్వ్ అవుతుంది కాబట్టి మీకు సైబర్ సెక్యూరిటీ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. సో సైబర్ సెక్యూరిటీ అనేది మనకు ఏంటి కంపల్సరీగా కావాలి ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం. సో మనం కంప్యూటర్ సిస్టమ్ ప్రొటెక్ట్ చేయాలనుకున్నా, డేటాని ప్రొటెక్ట్ చేయాలనుకున్నా, నెట్వర్క్ సో సైబర్ థ్రెట్స్ నుంచి ప్రొటెక్ట్ చేయాలనుకున్నా, సో వన్ ఆఫ్ ది మోస్ట్ ప్రొఫిషియంట్ కోర్స్ అండి ప్రజెంట్ వాళ్ళలో. ఎందుకంటే ఏదంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా మనకు సెక్యూరిటీని అవసరం అండి. సెక్యూరిటీ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ వన్. ఓకే, సో అందుకోసం అండి. తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు మనకు నెక్స్ట్ ఏ వరల్డ్ని మొత్తం ఏ రూల్ చేయబోతుంది. సో ఈ కోర్సు కూడా, సో మనకు అడ్వాన్స్మెంట్ చాలా ర్యాపిడ్గా టెక్నాలజీలు చేంజ్ అవుతూ ఉన్నాయి. తర్వాత ఈ పాపులారిటీ అనేది కోర్సు పెరుగుతూనే పోతుంది. తర్వాత మనకు ప్రొఫెషనల్గా విత్ ఏ స్కిల్స్ ఉన్న వాళ్ళకి చాలా డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి సో ఈ కోర్సు కూడా తీసుకోవచ్చు. క్లౌడ్ కంప్యూటింగ్. చివరగా వచ్చేసరికి క్లౌడ్ కంప్యూటింగ్ కూడా, అన్ని కంపెనీస్ కూడా క్లౌడ్కి షిఫ్ట్ అవుతున్నాయి కాబట్టి క్లౌడ్ కంప్యూటింగ్ పైన కూడా చాలా జాబ్స్ అనేటివి ఉన్నాయి మనకు. సో దీనిపైన మనకు కరెక్ట్ అయిన ఎసెన్షియల్ మేనేజింగ్ డేటాబేస్ స్కిల్స్ ఉన్నాయనుకోండి, సో మనకు క్లౌడ్ ఎన్విరాన్మెంట్ ఐడియా ఉందనుకోండి, సో మీరు చాలా బాగా ఏంటి రాణించగలుగుతారు. సో ఇది క్లౌడ్ కంప్యూటింగ్ సంబంధించిన కోర్స్. ఇలా మనకు టాప్ 8 కంప్యూటర్ కోర్సెస్ ఉన్నాయి. సో ఇవి అయితే డిస్కస్ చేసి, చాలా కోర్సెస్ ఉంటాయి, మనం ఇక్కడ టాప్ 8 అయితే కంప్యూటర్ కోర్సెస్ డిస్కస్ చేసాం. సో ఎవరైతే 12th కంప్లీట్ చేసే వాళ్ళకి కోర్ ఈ వీడియో అయితే చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఇదండి వీడియో. సో మీరు కనుక ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలనుకుంటే మన దగ్గర రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉంది. 200 అవర్స్ ప్లస్ రికార్డెడ్ కంటెంట్ కేవలం 1999కి అందిస్తున్నాం.
సో మిగతా డీటెయిల్స్ కోసం, కాంటాక్ట్ డీటెయిల్ కోసం కామెంట్ సెక్షన్ చూడండి. అదేవిధంగా డెమో లింక్ కూడా ఉంటుంది కామెంట్ సెక్షన్లో, డెమో చూడండి, డెమో నచ్చితేనే జాయిన్ కండి.